2022-23 ఆర్థిక సంవత్సరం యొక్క ఆస్తి పన్ను ఏకమొత్తంగా చెల్లించి 5% రాయితీని పొందండి. 5% రాయితీ పొందుటకు ఆఖరు తేదీ 2022 ఏప్రిల్ 30. मुख्यमंत्री गारु जगन आशीस तो 3 సంవత్సరాలుగా మంత్రిగా ఈ రోజు మళ్ళీ ఈ 3 సంవత్సరాల పాటు అనేక కారణాల వల్ల అంత జనాల్లో గాని నా కార్యకర్తలకు గాని ఎప్పుడూ కూడా టైం అనేది తక్కువ ఉండటం వల్ల గతంలో కన్నా కూడా అందుబాటులో తక్కువ ఉండటం జరిగింది. ఇంకా నుంచి నిత్యం ఏదైతే గతంలో లాగా నిత్యం ఎప్పుడూ కూడా పొద్దున్న సాయంకాలం ప్రజలనే ఉంటూ జగన్మోహన్ బలోపేతం చేసుకున్న కార్యక్రమం భాగంగా 3 సంవత్సరాలు పెద్దగా 1.5 ముఖ్య నాయకులు కలిసాను తప్ప ప్రతి ఒక్క కార్యకర్తని మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో నాకు 28 వార్డులు ప్రతి కార్పొరేటర్ విజయానికి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తని అందరినీ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మంచి ముహూర్తం చూసుకొని డోర్ టు డోర్ కార్యక్రమాన్ని కూడా ప్రతి గడపకి ఏకే కార్యక్రమం కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా అందరిని కూడా మా కార్యకర్తలందరం కూడా 28 డివిజన్లకు సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కలుపుకునే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. రేపు సాయంకాలం 5:30కి ఈ ప్రాంతంలో అదిగాక ఆదివారం కాబట్టి మామూలుగా అయితే వీక్డేస్ పెట్టుకునేవాడిని కానీ ఆదివారం ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది, జనాలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, సో పబ్లిక్ కూడా కన్వీనియన్స్గా తక్కువ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంచాలని చెప్పి ఆదివారాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో మా వాళ్ళు కూడా పనులు గిన్నెలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆదివారం అయితే కొంచెం పని ఒత్తిడి తక్కువ ఉంటుంది కార్యకర్తలకి నాయకులకి అందరికీ, అందులో భాగంగా చేసుకుంటూ కార్యక్రమాన్ని చేసుకొని అలాగే మా అందరి కార్యకర్తలకు కూడా తర్వాత భోజన కార్యక్రమం పెట్టుకొని ఒక మందిరం కూడా కలిసి చేసుకునే ఈ ఒక కార్యక్రమం. సో అదేవిధంగా ముస్లింలు కూడా రంజాన్ పండుగ ఉంది, వాళ్ళకి కూడా ఒక పక్కనే 6:30 తర్వాత వాళ్ళకి కూడా ఉండరు, వాళ్ళకి కూడా ఇఫ్తార్ అనేది ఉంటుంది, వాళ్ళకి కూడా ఇఫ్తార్ కార్యక్రమాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకొని ఒక పెద్ద ఎత్తున కూడా కార్యకర్తల కార్యక్రమం చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి దీన్ని ఇంకో రకంగానో ఇది నా కేవలం నా నియోజకవర్గంలో నా కార్యకర్తలతో చేసుకుంటున్న కార్యక్రమం, పక్కన ఏ నియోజకవర్గం నుంచి కూడా ఎవరిని కూడా పిలవట్లేదు. దాన్ని మళ్ళా ఇంకో రకంగానో ఏదో ఇది బల ప్రదర్శననో ఇంకో నా నియోజకవర్గం 100కి 100% నా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు నా కోసం జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడిన వాళ్ళు, నా గెలుపు కోసం కష్టపడిన వాళ్ళు, నా 28 మంది కార్పొరేటర్ల కోసం గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తని పిలిపించుకొని ముందు నాకు అవకాశం లేదు. ఈరోజు కొంచెం టైము అంతా కూడా ఉంది కాబట్టి వాళ్ళకి వచ్చిచ్చే కార్యక్రమం చేస్తున్నాను తప్ప దయచేసి పత్రికా మీడియా వాళ్ళందరికీ కూడా ఇది కాంట్రవర్సీగా నా ఎందుకంటే వాళ్ళనో వీళ్ళనో పిలుచుకోనో కాదు, ఇది నా నియోజకవర్గం నా కార్యకర్తలకు సంబంధించిన కార్యక్రమం.